जस्ट मनिगातन तुलसी इंत स्वार्थम कूड़ा नीक नरसिंह गारंटे एंत अभिमानमो నాకు అజయ్ అంటే అంత అభిమానం. ఇష్టం నేను నీకు ఇక్కడ తోడుగా ఉంటే అజయ్కి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసినట్టే కదా. అజయ్ ఇంట్లో వాళ్ళకి తోడుగా ఉండి జరగాల్సిన పనులన్నీ ఈజీగా చేసుకోగలడు. ఇష్టం ఉండి చేసే పని ఎంత కష్టమైనా బాధ తెలియదు. అందులోనూ మనకి కావాల్సిన వాళ్ళ కోసం చేస్తే అసలు అలసట కూడా తెలియదు. మీకు అజయ్ బాబు గురించి బాగా తెలుసా? చాలా కాలం నుంచి పరిచయం ఉందా? తెలుసి ఇద్దరు మనుషులు ఒకరినొకరు తెలుసుకోవడానికి పరిచయం ఎక్కువ కాలం ఉండక్కర్లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మాటలు మనసుల్ని కలిపేస్తాయి. ఎందుకంటే మనం మాట్లాడే వ్యక్తి मन अने फीलिंग मन की क्रियेटे आ परचय चिन्नदैना मंच स्नेह मारत मंच बंधंगा निलिचिपोतुंदी. सिटी लो कलिसि पनि चेसारा? ओके चोटु उंडेवारा? नेनु मीतो ओकसारि फोन लो मात्लाडानु. आ रोजु मीरु अजय बाबु दग्गरे उन्नारु कदा? तुलसि एंटी ఇప్పుడే లేచావ్? అప్పుడే ఇంటర్వ్యూ మొదలు పెట్టేసావా? కొన్ని రోజులు ఆగు. ఫస్ట్ ను డిశ్చార్జ్ అవ్వాలి, హెల్దీగా లేచి తిరగాలి. అప్పుడు నీకు వివరంగా చెప్తాను. సరే, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అవసరమైతే పిలు. నువ్వు స్పృహలోకి వచ్చావని ఇంటికి ఫోన్ చేసి చెప్తాను. పాపం నీ గురించి టెన్షన్ పడుతున్నారు. అలాగే. Very good. అసలు నరసింహం గారింటికి నాగరాజు గారు ఎందుకు వెళ్తుంటాడు? ఆ కొంపదీసి ఆ మూలమంత్రం గాని కొట్టేసి ఉంటాడా? ఆ అదిగో వస్తున్నాడు దుష్టుడు. ఆ ఆపండి ఆపండి గురుగారు, ఒక్క నిమిషం ఆపండి ప్లీజ్. ఆపండి గురుగారు, రండి ఒక్కసారి దిగండి, నా బుర్ర పని చేయట్లేదు. ఏంటి బాబా బాబా బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నాను, రండి రెండు నిమిషాలు చెట్టు కూర్చోండి. కూర్చోండి. ఏరా మంత్రం, ఇక్కడేం చేస్తున్నావురా? ఏం కావాలి నీకు? అయ్యా, నాకు శాస్త్రపరమైన విషయాల్లో కొన్ని సందేహాలున్నాయి, అవి తెలుసుకుందామని. సందేహమా? అది శాస్త్రంలోనా? ఏ శాస్త్రంలో? అన్నిట్లో. మచ్చుకొకటి అడగనండి. అడుక్కు. ఒక డిస్కవరీ ఛానల్లో ఓ ఏనుగుని ఎలక తినేసిందంట. ఎలా అంటారు? నమ్మశక్యంగానే వింతలు జరుగుతున్నాయండి ప్రపంచంలో. వారం రోజుల క్రితం ఓ పేపర్లో చదివాను, మార్చి గ్రహం మీద, అదేనండి అంగార గ్రహం మీద నీళ్లున్నాయంట. ఇంకోటి, వేరే గ్రహంలో 12 అడుగుల మనుషులున్నారంట. అది కూడా ఏదో సినిమాలు. అవతార్ అవతార్. ఇంకొక ఊళ్ళో ఆవు కడుపున ముసలు పుట్టిందంట.
ఇంతకన్నా గొప్ప విషయం చెప్పంటారా? ఎక్కడో మధ్యప్రదేశ్ అడవుల్లో బంగారు పూలు పోస్తున్నాయంట. నిజంగానా? తెలిపితే తెలియదని చెప్పండి, ఏదో తెలుసుకుందామని అడిగాను. లేకపోతే నాతో నాటకాలాడతావా? పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. తొందరపడకండి. అంటేవేవీ జరగవంటారు. జరగవు, అసలు అలాంటివేవీ లేవు. అమ్మాయ్యా, ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అదే నేను అంటున్నాను, అవన్నీ ఎలా జరగవో మీరు మారటం కూడా జరగదు. గుడి దగ్గర మీ నటన చూశాను నేను. నేను నమ్మలేదు. నమ్మాననుకున్నారా? మొసలి కన్నీరు గార్చినా అది మొసలి కన్నీరే. అది నాకు తెలుసండి. ఎంత కాదన్నా, నేను మీ శిష్యుణ్ణి కదా, అందులోనూ ఏకలవ్య శిష్యుణ్ణి. నన్ను కనికరించి ఒక మంత్రం పారాయచ్చు కదా. ఏ మంత్రం గురించి మాట్లాడుతున్నా? గురుగారు, మీరు మాంత్రికులండి, నటించకూడదు. గుడి దగ్గర ఆడిన డ్రామా మొత్తం నాకు తెలుసు. ఆ తర్వాత నరసింహం గారింటికి వెళ్ళిన సంగతి కూడా నాకు తెలుసు. ఊరిని మాయ చేసిన మీకు అజయ్ని మాయ చేయడం ఎంతసేపు? ఆయన్ని బుట్టలో వేసుకుని మొత్తానికి మంత్రం లాగేసుంటారు. అన్నీ నాకు తెలుసు గురుగారు, నన్ను తక్కువ అంచనా వేయకండి. గురువుకు కోపం తెప్పించకూడదు, శిష్యుడు నోరు జారకూడదు, గుర్తుపెట్టుకో. ఊరుకోండి నాగరాజు గారు, మీరు నా గురువు ఏంటి? నేను ఏనాడన్నా మీ దగ్గర శిష్యరకం చేశానా? కనీసం తేలు మంత్రం పాము మంత్రం అన్నా చెప్పారా? మీ ఒక్కర బుద్ధి జనానికి చెప్పకుండా ఉండాలంటే ఆ మంత్రం నాకు ఇచ్చేయండి. నేను 4 రూపాయలు సంపాదించుకుంటాను, మీకు పావలా వాటా ఇస్తాను. నేను చెప్పింది ఒప్పుకుంటే ఇద్దరికీ మంచి బిజినెస్ అవుద్ది, లేదంటే నేను చేసేది బ్లాక్ మెయిల్ అవుద్ది. ఏది ఏమైనా సరే నాకు మంత్రం కావాలి, ఏమంటారు? ఇంతేనా? దీనికోసం ఇంతలా గొడవ ఎందుకు? ఎందుకు ఇవ్వరు? దానికంత పెద్ద పెద్ద మాట్లాడాలా? నాకిచ్చిన మూల మంత్రం ఎప్పటికైనా నీకే ఇవ్వాలి, ఎందుకంటే నువ్వే నా ఏకలవ్య శిష్యుడివి. ఎప్పుడే ఎందుకు, ఎప్పుడే ఇచ్చేస్తాను. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు అది అది తెలివితే అట్లంటే బతక నరచడం అన్నా కూడా ఇదే. ఆలస్యం చేయొద్దు, అవతల ఫ్లాట్ కారు కూడా బుక్ చేసుకున్నాను, టైం అయిపోతుంది. తొందరగా చెప్పండి చెప్పండి. రే, నీ చెవిలో చెప్పడానికి ఇదేం బూతు మాట కాదు, మూల మంత్రం. చెప్పడానికి చెప్పించుకోవడానికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది. నాతో రా. నిలబడు. ఇదేదో బానే ఉంది. తూర్పుకు తిరిగి నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుని ధ్యానం చెయ్యి. నేను ఇంటికి వెళ్ళి ధ్యానంలో కూర్చొని ఆకాశవాణి ద్వారా మంత్రం పంపిస్తా. అప్పటిదాకా గీత దాటకు. దాటావో మంత్రం సిద్ధించదు. అంతేగా, దాన్నే ఉంది. ఇంతకాలం నానా రకాల తిప్పలు పడ్డాను, అదృష్టం కలిసి వస్తుందంటే అరగంట సేపు నుంచోలేనా? మీరు అరగంటలో ఇంటికి చేరతారుగా? చేరతాను. అవును, మామూలుగా నుంచుంటే సరిపోతుందా? ఏదన్నా యోగాసనాలు వేయాలా? వేస్తే మరీ మంచిది, ఆ మంత్రం ఇంకా త్వరగా వస్తుంది. గురుగారు, నేను నుంచుంటా, మీరు వెళ్ళిపోండి. మీ పావలా వాటా మీ అకౌంట్లో పడిపోయింది, అంతే. పండుగ చేసుకోండి. గురుగారు, తూర్పెటు అటు. ఓకే. నచ్చింది దేవుడు. నాగరాజ 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 నాగరాజ. అబ్బా అబ్బా, అయ్య బాబాయ్, కాళ్ళు పడుతున్నాయి. అబ్బా, కాలు మరుస్తారు. రే నాగరాజు, తొందరగా పంపిరా మంత్రమా. ఇంకా నీ వాచ్లో అరగంట అవ్వలేదా? నేను నవలగదు, కళ్ళాగేస్తున్నాయి, చేతులు బీగేస్తున్నాయి, ఆకలేసేస్తున్నాయి.
దాహ వేసేస్తుంది. పోయ్ వేదం ఇంటికి వెళ్తే అన్నం పెడుతుందో లేదో. అరే నాగరాజు తొందరగా మంత్రం మప్పరా. ముందు ఆ మంత్రం రాగానే ఆ వేదం పని పట్టాలి. దాన్ని పుట్టింటికి పంపించే పని చేయాలి. అమ్మా ఆకాశవాణి ద్వారా వస్తుంది అన్నాడు మంత్రం. నన్ను బాగా ఇరికించి రింగోటి గీచాడు. మళ్ళీ రింగు ఎర్రోని చేశాడు. అదో ఈసారి కనిపిస్తావు కదా అప్పుడు చెప్తాను ఈ సంగతి. వెళ్ళిపోవాల్సిందే. ఈ మంటలు ఎదురు బాబు నాన్నగారు వస్తున్నారా? ఇంతకాలం నేను ఎదురు చూసింది ఇన్నాళ్ళకు జరిగింది. మీ నాన్నగారిలో మార్పు వచ్చింది. ఆయన మారారు, ఇక మనం సంతోషంగా ఉండొచ్చు. నువ్వు నాన్నగారిని చూసి భయపడక్కర్లేదు. పద ఏమండి ఎండన పడొచ్చారు? మజ్జిగ తవ్వుతారా? పోనీ భోజనం రెడీగా ఉంది, వడ్డించుకుంటారా? ఏంటి పార్వతి, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు, వింతగా మాట్లాడుతున్నావు, కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నావు, ఇది ధైర్యమా ప్రేమ? ఇంతకాలం మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేసేది, భయంతో బతికేదాన్ని. ఇవాళ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇప్పుడు భయం పోయిందా? పోయిందండి, గౌరవం పెరిగింది. ఒకసారి తాళి మెళ్ళో పడిన తర్వాత ఏ ఆడదైనా తన భర్త ఎలాంటి వాడైనా భరించాలి. ఇంతకాలం అదే చేశాను, అది భార్యగా నా బాధ్యత. తన భర్త ఇంట్లో ఎలా ఉన్నా బయట జనం మధ్య మంచి పేరు సంపాదించాలని, 10 మందిలో గౌరవం పొందాలని, భర్తకెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటుంది. నేను అంతే. మీరు చేసే పూజల్లో ఏ ప్రతిఫలం కోరుకుంటున్నారో తెలియదు గాని నేనెప్పుడూ మీరు మారాలని ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. ఇన్నాళ్లకి నా కోరిక తీరిందండి. నా మొర ఆ దేవుడు విన్నాడు. ఒకప్పుడు మీరంటే అసహ్యించుకుంటూ భయపడుతూ ఉండే ఈ ఊరి జనం ఈరోజు మిమ్మల్ని పొగుడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మీలో చాలా సంతోషాన్ని ప్రశాంతతని చూస్తున్నాను. ఒక్కసారి వీణ్ణి చూడండి. వీడికి మాటలు రాకపోయినా ఏమీ అర్థం కాకపోయినా మిమ్మల్ని మీ కళ్ళల్లోని ప్రశాంతతని చూస్తూ ఎంత ఆనందంగా ఉన్నాడు. ఇంతకంటే నాకు కావాల్సిందేమీ లేదండి. ఇంతకాలం గెలవాలి అంటే కేవలం శత్రువు పైన కసి పెంచుకోవాలి అనుకున్నాను, కాని నిజమైన గెలుపుకి చిన్న చిరునవ్వు మొదటి మెట్టు అని, మంచి మాట రెండవ మెట్టు అని నేను తెలుసుకోలేకపోయాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న విషయం నేను గుర్తించలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను పార్వతి, నీలాగే నన్ను చూసి భయపడిన ఈ ఊరంతా నా దగ్గరకొచ్చి నన్ను పొగిడి నా ఆదుపాజ్ఞలో ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నేను మారుతున్నాను. నా మార్పు మన కుటుంబాన్ని, ఈ ఊరి భవిష్యత్తుని మార్చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది, నువ్వు చూస్తూ ఉండు. అదే నాకు కావాలండి. మీ సంకల్పంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా జరుగుతుందండి. నాకు ఆ నమ్మకం ఉంది.
మీ ఆశ నెరవేరుతుంది. ఉండండి, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. వెళ్ళు. రా నాన్న, కూర్చో. రా, పర్లేదు రా నాన్న, వచ్చి కూర్చో, కూర్చో. ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? ఏంటయ్యా, ఏం మాట్లాడరా? మీకు ఇప్పుడు దాన ధర్మాలు చేయడానికి పెద్ద ఆయన లేరు. కుర్రో కుర్రు, నేను దానం కోసం రాలేద్దరా, తంతు తంతు జరిపించడానికి వచ్చినాం. శారదమ్మ గారు ఉన్నారా? లక్ష్మణ్ దొరగారు, మా మామయ్య గారు చేసిన తంతు చాలు, మీరేం చేయక్కర్లేదు, వెళ్ళండి. కుర్రో కుర్రు, తెలియక చేస్తే తప్పు కాదు దొరా, తెలియ చేస్తేనే తప్పవుతోంది. శారదమ్మకు కన్నపదర వచ్చినాడని చెప్పు. రండి కన్నపదర, లోపలికి రండి. సురేష్, వీళ్ళు ఎవరనుకుంటున్నావు? మన కుల పెద్దలు. కన్నపదర వాళ్ళ భార్య. వీళ్ళు మన కుల పెద్దలా? అవునయ్యా. సరే కానీ వాళ్ళు కాలు కొట్టడానికి నీళ్ళు తీసుకురా. నేనా? రండి మరి, కాళ్ళు కడుగుతాను. అసలు ఈ కోయివాళ్ళు ఏంటో, ఈ గౌరవాలు ఏంటో, అసలు వీళ్ళు ఎవరో ఏమి అర్థం కాకుండా ఉందే. రండి ధర. చూసినావా, నరసింహధర గారి ఇల్లు అంటే అది. పుట్టిడు కష్టాల్లో ఉన్నా ఇంటికొచ్చిన వారిని ఎంత సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చిన్నమామయ్య, మామయ్య గారు పోయారని మీరు గాని వీళ్ళకి చెప్పారా? అవును. ద్వారా, ఈ బిడ్డ ఎవరు? మా అల్లుడు సురేష్, మా అన్నయ్య గారికి ప్రథమ శిష్యుడు. అంతా ఈశ్వరేచ్ఛ. ఆ ధర్మాత్ముడికి అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మంచి బిడ్డల్నిచ్చాడు. ఇంతకీ మగకోన ఎక్కడ? తంతు అయిన వెంటనే మనసు విప్పి మాట్లాడాలి. పనుందని పొలం దగ్గరికి వెళ్ళాడు, నేను ఫోన్ చేసి అమ్మని చెప్తాను. చెప్పండి బాబాయ్. మన ఇంటికి కన్నపుదొర వచ్చారు, ఆయన నిన్ను చూడాలంటున్నారు, ఒకసారి రా బాబు. కన్నప్పు దొర? ఆయన ఎవరు? అదే కోయిదొర. కోయిదొర నన్ను చూడాలనుకుంటున్నాడా? ఆయన నేను రాలేను బాబాయ్, నా మనసేం బాగోలేదు. మీరే ఏదో ఒకటి చెప్పి పంపించేయండి. అబ్బాయి కొంచెం పనిలో ఉన్నాడంట, వస్తానన్నాడు దొర. అసత్యం ఎందుకు ఆడతావు దొరా?